జనవరి ఒకటి నుంచి ఏడవ తేదీ వరకు ద్వాదశ రాశుల వారి వార ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వారు ఈ వారం ఆర్థికంగా బలపడతారు ముఖ్యమైన పనులు కొన్ని జాప్యమైన పూర్తి చేస్తారు అయిన వారి నుంచి ఆదరణ సహాయం లభిస్తాయి బంధువులను కలుసుకొని కష్ట సుఖాలు విచారిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తీరే సమయం ఇంటి నిర్మాణ యత్నాలు పునః ప్రారంభిస్తారు వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి చక్కబడుతుంది రాజకీయ వర్గాలు అనుకున్నది సాధిస్తారు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసేవారికి యాజమాన్యంతో మాట పడక తప్పదు నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తిని ఇస్తుంది స్త్రీలకు పని భారం అధికమవుతుంది బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి ఆలయ సందర్శనాల్లో ఇబ్బందులు తప్పవు నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ఆదిత్య హృదయం పఠించండి అఖండ శుభ ఫలితాలు పొందుతారు వృషభ రాశి ఈ వారం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి అప్పులు కొన్ని తీరుతాయి కొన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో విభేదాలు సహనంతో పరిష్కరించుకుంటారు గృహం వాహనాల కొనుగోలు యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు అనారోగ్యం గణేష్ ను పూజించండి అంతా మంచి జరుగుతుంది కాంట్రాక్టర్లు చేపట్టిన పనులను కొంచెం ఆలస్యంగా పూర్తి చేస్తారు విద్యార్థులు ఇతరుల వాహనం నడిపి ఇబ్బందులకు గురి కాకండి రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మిథున రాశి ఈ వారం ఈ రాశి వారు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతారు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆప్తులు బంధువుల సహకారంతో ముందుకు సాగుతారు వ్యాపారాలు పెట్టుబడులు అందుకుని విస్తరణ చర్యలు చేపడతారు ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కే ఛాన్స్ ఉంది భాగస్వామిక చర్చల్లో మీ ప్రతిపాదనలకు గుర్తింపు లభిస్తుంది కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు దీర్ఘకాలిక ఆస్తి సమస్యలు వివాదాల నుంచి గట్టెక్కుతారు గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి అవసరాలు తీరుతాయి ఎదుటివారికి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియచేయడం మంచిది లేదంటే తీవ్రంగా నష్టపోతారు దైవ సేవా కార్యక్రమాలలో చురుగ్గా వ్యవహరిస్తారు ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం ఉత్తమం కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి అమ్మవారి విశేష కటాక్షాన్ని పొందండి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం మధ్యలో ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి నూతన పరిచయాలు వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి ఒక కార్య నిమిత్తం ప్రయాణం చేస్తారు ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమస్య పోగలవు బిల్డర్లకు చికాకులు తప్పవు చేపట్టిన పనులు కొన్ని నెమ్మదిగా సాగుతాయి కుటుంబంలో కొద్దిపాటి చికాకులు నెలకొంటాయి విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ తప్పదు ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి స్నేహితుల నుంచి ఒత్తిళ్లు తప్పవు వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉంటాయి ఉద్యోగాలలో విధి నిర్వహణలో ఒత్తిడి పెరుగుతుంది కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు దైనందిన కార్యక్రమాలలో మార్పు ఉండదు బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి అయినా ఎక్కడా తొందరపడి ఎవరితో తగాదాలు పెట్టుకోవద్దు ఆలయాలను సందర్శిస్తారు తలపెట్టిన పనుల్లో విఘ్నాలు చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు హనుమాన్ చాలీసాను పఠించండి అంతా మంచి జరుగుతుంది సింహరాశి ఈ వారం ఈ రాశి వారు స్థిరాస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు వ్యతిరేకులను కూడా అనుకూలుగా మార్చుకుంటారు కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వ్యాపారాలలో ఊహించని లాభాలు దక్కవచ్చు ఉద్యోగాలలో క్లిష్టమైన బాధ్యతల నుంచి విముక్తి రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి తరచూ తీర్థయాత్రలు చేస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి ఉత్సాహంగా గడుపుతారు దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు ఆత్మీయులతో కష్ట సుఖాలు పంచుకుంటారు హోటల్ తినుబండారాలు క్యాటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కార్య సాధనలో పట్టుదల ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం వల్ల జయం చేకూరుతుంది కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం ఒకందుకు మంచిదే నూతన వ్యక్తుల విషయంలో మోసపోయే ఆస్కారం ఉంది శివ పంచాక్షరి పఠించండి శుభ ఫలితాలు పొందుతారు కన్యా రాశి ఈ వారం ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ప్రముఖులతో పరిచయాలు ఆర్థికంగా గతం కంటే అనుకూలిస్తుంది ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి పెరుగుతుంది సన్నిహితుల సూచనలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది పారిశ్రామిక వర్గాలకు వివాదాలు సర్దుకుంటాయి కోళ్ల మత్స్య గొర్రెల వ్యాపారస్తులకు ఆందోళన అధికమవుతుంది తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు అనుకూలం చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేయవలసి వస్తుంది కార్మికులకు తాపీ పనివారికి సంతృప్తి కానరాదు ఆదిత్య హృదయం పఠించండి శుభ ఫలితాలు పొందుతారు తులారాశి ఈ రాశి వారికి వారం ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు సమాజంలో విశేష గౌరవం ఆదరణ లభిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది ఉద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది వ్యాపారాలలో కొత్త సంస్థలు ప్రారంభించే వీలుంది ఆకస్మిక ధనలాభ సూచనలు గోచరిస్తున్నాయి చేపట్టిన వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఉద్యోగాలలో ఉన్నత పోస్టులు లభిస్తాయి పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది పని భారం అధికమవుతుంది ప్రైవేటు సంస్థల్లోని వారి నిర్లక్ష్యం మతిమరుపు వల్ల యాజమాన్యం కోపతాపాలకు గురి కావలసి వస్తుంది విద్యార్థులు బజారు తిరుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు స్త్రీలు అపోహల వల్ల మాట పడక తప్పదు శ్రీ గణేష్ స్తోత్రాలు పఠించండి సకల సమస్యల నుంచి బయటపడతారు వృశ్చిక రాశి ఈ వారం ఈ రాశి వారికి ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం కనిపిస్తుంది ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కవచ్చు కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది వారం చివరిలో ఇంటా బయట ఒత్తిళ్లు ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల కోసం పలుమార్లు తిరగవలసి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఆటోమొబైల్ మెకానికల్ రంగాల వారికి సామాన్యం విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు విలువైన వస్తువులు పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి కుటుంబ సభ్యులతో తగాదాలు పరిష్కారం అవుతాయి పట్టుదల ధైర్యంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు విద్య ఉద్యోగ యత్నాలలో శుభవార్తలు అందుతాయి బంధువులు సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి శివాష్టకం పఠించండి సకల దరిద్రాల నుంచి బయటపడతారు ధనుస్సు రాశి ఈ రాశి వారు ఈ వారం దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు మీ కష్టం ఫలించే సమయం ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది అవసరాలకు ఏమాత్రం లోటు రాదు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని వివాదాలు పరిష్కార దశకు చేరుతాయి వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలను పూర్తి చేస్తారు ఉద్యోగాలలో కొంత ఒత్తిళ్లు తొలగుతాయి రాజకీయ వర్గాలలో నూతన ఉత్సాహం ఉత్తర ప్రత్యుత్తరాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకు వహించండి వాహనాలు భూములు కొనుగోలు చేసే వీలుంది ఆస్తులు వ్యవహారాల్లో చిక్కులు తొలుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు ప్రముఖులను కలుసుకుంటారు రుణయత్నం వాయిదా పడుతుంది స్త్రీలకు ఆరోగ్య విషయంలో అధికమైన జాగ్రత్త అవసరం మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న సమస్యలు ఒక కొలిక్కి రాగలవు శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి అంతా మంచే జరుగుతుంది మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం చేకూరుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి స్థిరాస్తి వృద్ధి గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు తెలివితేటలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందే సూచనలు ఉన్నాయి ఉద్యోగాలలో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు రాజకీయ వర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది వారం ప్రారంభంలో అనారోగ్యం చిన్న తరహా పరిశ్రమలు వృత్తుల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ప్రైవేట్ పబ్లిక్ సంస్థల వారికి ఊహించని మార్పులు సంభవిస్తాయి మీ సన్నిహితుల వైఖరి వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసే విషయంలో అప్రమత్తత అవసరం ఆంజనేయ దండకం పట్టించండి మంచి ఫలితాలు పొందుతారు కుంభరాశి ఈ వారం ఈ రాశి వారు ఆప్తుల సలహాలను స్వీకరించి ముందుకు సాగుతారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుంచి బయటపడతారు వాహన యోగం వ్యాపారాలలో వ్యూహాలు ఫలించి లాభాలు అందుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గవచ్చు రాజకీయ వర్గాలకు అనుకూలమైన కాలం ఏదైనా స్థిరాస్తి కొనుగోలు లేక అభివృద్ధి చేయాలని దిశగా మీ ఆలోచనలు ఉంటాయి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తుల విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు ఎటువంటి పరిస్థితినైనా మీకు అనుకూలంగా మలుచుకుంటారు నిరుద్యోగులకు ఒక ముఖ్య సమాచారం ఊరటనిస్తుంది మీ మంచితనంతో సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది దైవ పుణ్య కార్యాలకు ధనం విరివిగా వ్యయమవుతుంది రవాణా రంగాల వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు నవగ్రహ స్తోత్రాలు పఠించండి మంచి ఫలితాలు పొందుతారు మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది నూతన ఉద్యోగ అవకాశాలు దక్కవచ్చు ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు వ్యతిరేకులు కూడా అనుకూలలుగా మారుతారు వ్యాపారాలలో గతం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు తీరుతాయి ఉద్యోగాలలో అనుకూల సమాచారం అందుతుంది ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి రాజకీయాల్లో రంగంలోని వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం మీ మొండి వైఖరి వలన చిక్కులు చికాకులు ఎక్కువవుతాయి అవుతాయి తలపెట్టిన పనుల్లో విఘ్నాలు చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు కళ క్రీడారంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది ఉత్తర ప్రత్యుత్తరాలలో మెలకు అవసరం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు హయగ్రీవ స్తోత్రాలు పఠించండి అఖండ శుభ ఫలితాలను పొందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి